వెల్కమ్ టు ఎన్ఆర్ఐ గెస్ట్. సప్త సముద్రాలు దాటిన సప్త స్వరాల్ని మన తెలుగువారు అంతా కూడా ఎంతగానో ఆస్వాదిస్తారు. సో గందులో ఘంటసాల గారి గానామృతం అంటే ప్రతి ఒక్కరు ఎంతగానో పడి చచ్చిపోతారు. సో ఇక్కడ ఉన్నగాడ వారి మనసులన్నీ కూడా అక్కడ తెలుగు భాష, తెలుగు పాటలు, మ్యూజిక్ అంటూ ఎంతగానో ఆస్వాదించే ఎన్ఆర్ఐస్ కోసం ప్రత్యేకంగా ఎన్నో అవార్డులు రివార్డులు పొందిన వ్యక్తి, మహోన్నతంగా గొప్ప పాటల్ని ఎన్నో ఘంటసాల గానామృతాన్ని అందించిన గొప్ప వ్యక్తి డాక్టర్ శరత్ చంద్ర గారు ఈరోజు మన టీవీ 5 స్టూడియోలో ఉన్నారు. సో ఈరోజు ఈ స్టూడియోలోకి వచ్చి మనందరితో ఆయన మనసులో మాటలు పంచుకున్నారు. ఆయన మాటల్లో ఘంటసాల గానామృతాన్ని మనం ఈరోజు వినే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు అవర్ టీవీ 5 స్టూడియో శరత్ చంద్ర గారు. నమస్కారం అండి. నమస్కారం. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో చెప్పండి, అసలు మీ మ్యూజిక్ జర్నీ ఒక మహాఘట్టం. ఎంతోమంది సీనియర్ నటులతో, ఘంటసాల గారు లాంటి గొప్ప వ్యక్తులతో పనిచేసే అనుభవం, నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, ఇటువంటి పెద్ద పెద్ద వ్యక్తులను అందరినీ కూడా చూసేసి నేటి తరం ఉన్న మ్యూజిక్ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ ఆనాటి మ్యూజిక్ని ఆస్వాదించే నేటి నాటి అందరినీ కలుపుకునే ప్రయత్నం మీరు ఇక్కడికి వచ్చి చేస్తుండడం మేము మనసారా ఆస్వాదిస్తున్నాం. సో చెప్పండి మీ జర్నీ గురించి ముందుగా. నా జర్నీలో రెండు భాగాలు. ఒకటి పౌరాణిక సంగీతం. ఫ్రమ్ ది బిగినింగ్ మా ఫాదర్ గొప్ప సంగీత గురువు పౌరాణిక రంగంలో. ఆయన మంచి గురువు, నటుడు. ఆయనకు నేను హార్మోనిస్ట్ని. ఎన్నో నాటకాలకు హార్మోనియం వాయిస్తూ ఆయన ఎవరెవరి దగ్గర అయితే నేర్చుకుంటారో ఆ గురువుల దగ్గర కూడా హార్మోనియంలో ఉన్న మెలకువలు, ఎన్నో రాగాలు, రోజు కూడా పద్యాలకు ట్యూన్ చేయడం, ఇవన్నీ అలవాటయ్యాయి. అలవాటయ్యేటప్పుడు ఒక్కసారిగా నా తెలుగు మాస్టర్ ఒక కాంపిటీషన్లో ఒక పాట నువ్వు పాడితే బాగుంటుంది అని అంటే, నాకు హార్మోనియం వాయిద్యం తప్ప పాట రాదు. ఓకే అంటే పర్లేదురా బాబు, పాడు ఏముంది, ఒక చిన్న ప్రయత్నం చేయి, చిన్న ప్రయత్నం చేయి అనే ఒక మోరల్ సపోర్ట్. సార్ నేను హార్మోనియం తప్ప నాకు వాయిస్ ఆడపిల్ల గొంతులా ఉంటుంది, నేనేం పాడతాను సార్ అన్న. లేదు లేదు, నేను పాటిస్తాను పాడాను. మరి దాని ట్యూను నేను చెప్తాను కదా అని ఆయన హార్మోనిస్టే, ట్యూన్ నేర్పించారు. ఓకే సాయంత్రం పాడా, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఓకే కాకతాళీయంగా జరిగింది. అసలు అది అప్పుడే నేర్చుకొని పాడితే ఫస్ట్ ప్రైజ్ వస్తే అసలు ఇన్స్పిరేషన్, ఫస్ట్ టైం ఏదైనా చిన్నదైనా కూడా. అవును, ఆ పాట ఏమిటి, మేము వినలేదు ఒరిజినల్గా, ఆయన నేర్పించారు, నేను పాడాను అని దానికోసం వెనక్కి వెళ్తే అది అమరగాయకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు 1953 జూనియర్ సముద్రాల రచించినటువంటి డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారిపై చిత్రీకరించిన బ్రతుకు తెరుగు చిత్రంలోని అందమే ఆనందం. వా. సో ఫస్ట్ ఆ సాంగ్తో మన ఈ షోని ప్రారంభిద్దామా? ఓకే, వై నాట్. ప్లీజ్. Thank you.
వింటుంటే అసలు అలా వింటూనే ఉండాలనిపించే ఆ మ్యూజిక్ కానీ ఆ గానం కానీ, మీరు దాన్ని లైవ్లీగా అసలు అలా చిటికలో అందించడం నిజంగా అద్భుతం. సో మీకు జర్నీ స్టార్ట్ చేశాక ఘంటసాల గారు, పెద్ద పెద్ద వ్యక్తులతో మీకు పనిచేసే అనుభవం ఎంతో ఉంది. మరి ఇప్పుడు అమెరికా టూర్ వచ్చారు ఫస్ట్ టైం, సో ఇక్కడ ఆత్మీయత ఎలా ఉంది? ఎన్ఆర్ఐ స్వాగతం ఎలా ఉంది? ఎన్ఆర్ఐ స్వాగతం అద్భుతంగా ఉందండి. అంటే ముఖస్థుతిగా నేనేం పొగడ్తున్నా కాదు, రియల్గా నేను చూసిన విషయం ఏంటంటే ఇక్కడ అమెరికా వాళ్ళు ఎంత చాలా బిజీగా ఉంటారు, మనల్ని ఎవరు పట్టించుకుంటారు? అసలు ఈ భాష, తర్వాత ఈ పాటలు ఇవన్నీ అక్కడ వెస్ట్రన్ కల్చర్ కదా, ఇవే ఉంటాయిలే అనుకుంటాం, కానీ అవన్నీ కాదు. అవన్నీ కూడా మన ఆలోచనలో తప్పే అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడకంటే ఇక్కడ ఎంత అమోఘమైనటువంటి క్లైమేట్ అంటే, ఎక్కడ చూసినా సరే తెలుగు భాష కోసం పరుగులు తీస్తున్నారు, పిల్లలకు పరుగులు తీస్తున్నారు నేర్చుకోవాలి. మనబడి చూడండి, మన అనేటువంటి దానికి ఇక్కడ తపన ఎక్కువయింది. చిన్నప్పుడు బుక్స్ మనబడి బుక్స్ దొరికాయి. సిలికాన్ ఆంధ్ర వారు మనబడి అనేది, మనబడి అనే స్వార్థపూరితం కాదు, మనబడి అది తెలుగు భాష అక్కడ నేర్చుకోవాలి చేయడం అనేది మొట్టమొదట నాకు ఆకర్షితమైంది. అలాగే ఇక ఆధ్యాత్మికత, ఎక్కడ చూసినా గుళ్ళే. అసలు భేదమే లేదు అటువంటి అద్భుతమైన ఇది. ఇక పద్యాలు పాటలు వాటి కోసం చూస్తే ఎక్కడ చూసినా సరే మన సంగీతమే అనిపించింది. ఎంతో మంది వస్తున్నారు, వారికి తగిన సర్వీస్ చేస్తున్నారు, వారందరినీ కూడా వచ్చి నుంచి వెళ్ళే వరకు కూడా ఎంతో అద్భుతంగా చూసుకొని, వారు చూసుకునే విధానంలోనే వారు సంస్కృతిని నిలబెడుతున్నారు అని అంటాను నేను. అదే వచ్చిన వారిని పాపం మేము చాలా బిజీగా ఉంటామండి, మీరు మేము స్పేర్ చేయలేమని అని ఎక్కడా వినబడలా. అంటే అది చాలదేంటండి మన సంస్కృతికి ఆప్యాయత అనురాగాలు. ఎక్కడ ఎన్ని సప్త సముద్రాలు దాటినా సరే సప్త స్వరాలకు ఎక్కడ లోటుపాట్లు లేవు. ఎగ్జాక్ట్లీ పాయింట్. సప్త సముద్రాలు దాటినా కూడా మన సప్త స్వరాల్ని వీళ్ళు ఎంతగా ఆస్వాదిస్తారు. నాకు చాలా నచ్చింది మీరు లైవ్లీగా ప్రోగ్రామ్స్ ఇస్తుండేటప్పుడు మీకు అనిపించి ఉంటుంది. అంటే అక్కడ కూడా మనకు ఆడియన్స్ ఉంటారు, బట్ ఏంటంటే అక్కడ మిక్స్డ్ ఆడియన్స్ ఉండి అది అంటే మీరు ఎప్పుడు చూసేది కనుక పెద్దగా వేరియేషన్ అనిపించకపోవచ్చు. ఇక్కడ ఇక్కడ కంప్లీట్గా అసలు లీనమైపోతారు అసలు ఆ పాటలన్నా. పాపం సంస్కృతి అన్న సంప్రదాయం అన్న సంప్రదాయం మెయిన్ ఎక్కడ కూడా చాలా మనకు ఉన్నటువంటి తెలుగు సాంప్రదాయం అంతా కూడా ఇక్కడ 100% నడుస్తుందండి. ఎంత దూరాలు, ఎంత దూరాలు, పేషెన్స్ ఎంత, చాలా మళ్ళీ బిజీ, ఎవరి పని వాళ్ళదే, ఎవరికి ఎవరు డిస్టర్బ్ చేయరు, అందరూ కలుసుకోవడం, ఆప్యాయతలు అనురాగాలు పంచుకోవడం, ఎటువంటి స్పర్ధలు లేవు, అందరూ కలిసిపోతారు. అది చాలా కష్టం. ఎస్, దట్స్ రియల్లీ గుడ్. అండ్ శరత్ చంద్ర గారు, మీరు చెప్పండి, మీరు ఎన్నో విజయాలు సాధించారు, ఒక ఎన్నో అంటే చెప్పుకోవాలంటే ఒక యూనివర్సిటీ, మ్యూజిక్ యూనివర్సిటీని కూడా స్థాపించి అనేక కాలేజెస్ని కూడా రన్ చేస్తున్నారు. సో సినిమా ఇండస్ట్రీలో సహజంగా ఇలా చిన్న ఈ రోజుల్లో ఒక పాట పాడిన ఒక సింగర్ కూడా చక్కన మొత్తం పాపులర్ అయిపోతున్నారు. అంటే నేటి ప్రపంచంలో ఒక చిన్న ఇది చేసినా కూడా ఎలా అంటే పాపులర్ అయిపోతారు. మీరు ఎంతో గొప్ప వాళ్ళతో పనిచేసి అందరికీ తెలిసి కూడా తెలియకుండా ఎందుకుంటుంది?
అందరికీ మీరంటే శరత్చంద్ర గారు విన్నాం అది తెలుసు, బట్ ఆ ఫేస్ అనేది రికగ్నైజ్ అయ్యింది అనిపిస్తుంది. లేదు లేదు, ఇప్పుడు నేను మీ పేరు విన్నప్పుడు యా శరత్చంద్ర గారు అనే పేరు విన్నాను, ఆయన గొప్ప వ్యక్తి అని విన్నాను, బట్ నేను ఎప్పుడు చూసానా లేదా నాకు అంత క్లారిటీ లేదు. అంటే అలా కన్ఫ్యూజ్ లో ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఉన్నారు. సో ఎందుకని ఎక్కడ లోటు అనేది? లోటు ఏం లేదు, నేను అది ఘంటసాల గారి యొక్క స్వరారాధకుణ్ణి, అంతే తప్ప నేను ఒక గాయకుడిని కానీ ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ని కానీ ఎక్కడ ముద్ర వేసుకోలేదు. నేను ఒక పాటకు అలాగా ఎడిక్ట్ అయిపోయాను, అయిపోయి అలాగ సాధన చేసుకుంటూ ఆయన పాటల్లోకి వెళ్తూ ఉంటే మనం చూసారా ఎలా జరిగిందంటే, సాగరంలోకి వెళ్తున్నప్పుడు మొట్టమొదటిగా ఆ కెరటాలు వస్తుంటే మనం అలాగ తప్పించుకుంటూ అలా అలా వెళ్ళిపోతాయి, వెనక పక్క చూసేసరికి చాలా దూరం వెళ్ళిపోతాం. ఇక అలలు వస్తుంటాయి, అలల పోట్లు కానీ ఈ ప్రపంచంలో కానీ. కానీ ఒకటి ఏంటంటే, నా జర్నీలో ఎక్కువ మీడియాకి కానీ ఫొటోస్కి కానీ ప్రోపకండకి కానీ రికమెండేషన్స్ కానీ ఎందుకో ముందుకు వెళ్ళలేకపోయాను. ఎందుకంటే తర్వాత అలాగే షో చేయడం ఎక్కువ మాట్లాడమని దూరం ఉంటాను. ఎందుకంటే ఒకటి ఆయన పాట కానీ పద్యం కానీ అలాగే నెక్స్ట్ తరం వారికి అందించాలంటే మన వంతు బాధ్యత ఉన్నట్టుందే అని గమనించిన తరువాత నేను ఇంకా ఈ ప్రపంచాన్ని వదిలి నేనేం చేయాలి సకాలంలో అని కృషి చేయడం మొదలు పెడితే, అందుకు బహుశా ప్రపంచానికి తెలియకపోవచ్చు కానీ నేను చేసేటటువంటి కృషి ప్రపంచానికి ఉపయోగపడితే చాలు అనే సాటిస్ఫై అయిపోయాను. అందుకు అందరిలాగే పాపులర్ అవ్వలేకపోయాను. అయినా నాకు ఆ బాధ కూడా లేదు. ఎందుకంటే సంస్కారం గొప్పతనం, ఎందుకంటే ఇప్పుడు నేనైనా కూడా నాకు అంతగా తెలియదు, అంటే అంత అనుభవం కానీ ఆ ఇది కానీ లేదు. సేమ్ టైం ఇప్పుడు అంటే ఇప్పుడు వస్తున్న పిల్లలు నిజంగా చాలా టాలెంటెడ్, వాళ్ళు గొప్పగా పాడుతున్నారు, అయినా కూడా ఆ ప్రెజెంటేషన్లో చాలా ముందుంటున్నారు. ఎంతగా పాడుతున్నారో ఎంత మంచిగా అందిస్తున్నారో అంతే, అంతకంటే ఎక్కువగానే ఈ పబ్లిసిటీలో కానీ వీటిలో కానీ చాలా ముందుంటున్నారు ఇప్పుడు సోషల్ మీడియా అని కానీ. దీని అంతటికీ నేను సూటిగా ఒకటే చెప్తాను, పాడుతా తీయగా అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమం కానీ రాకపోతే ఏ గాయకుడు కానీ ఇప్పుడు వస్తున్న గాయని గాయకులు కానీ ఎవరు ఈ ప్రపంచానికి వచ్చి ఉండరు. నేను ప్రత్యక్ష సాక్షిని. నేను హైదరాబాద్ వచ్చిన మొదట్లో పాడుతా తీగాకు వచ్చేటటువంటి వారు కొంతమంది ఉన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారు జాగ్రత్తగా వాళ్ళని పరిశీలించి వాళ్ళకి కరెక్ట్గా ఒక లైన్లో పెట్టి వీరు పనికొస్తారు అని చెప్పి ఎంపిక చేసుకుని వారిని బయటకు విడిచిపెట్టారు. వారి ద్వారా అనేక మంది పిల్లలు టీవీకి స్టార్ట్ అయ్యారు, అందులో పాల్గొనడం. ఆయన ఏం చేశారంటే స్క్రూటిని చేశారు, అక్కడ కాంప్రమైజ్ అవ్వాలి, మంచి మంచి వాళ్ళని తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రామాచార్య గారు, తర్వాత పార్థ్ గారు, ఎవరు చాలా మంది కూడా వాళ్ళు ఏం చేశారంటే ఆయన ఎంపిక ద్వారా వచ్చినటువంటి సింగర్స్ అంతా కూడా వారి నెక్స్ట్ వారిని ఆశ్రయించడం మొదలు పెట్టారు. పెట్టేసరికి వారందరూ కూడా నేర్పించడం మొదలు పెట్టారు. ఎందుకు అంటే ఇది వారి బాధ్యత అయింది, మీడియాకి దగ్గర చేశారు. ఇక పరంపరలు అన్నమాట, పాడుతా తీగా నుంచి ఇంకా రకరకాలైనటువంటి కార్యక్రమాలు వచ్చాయి. మాధ్యమిక ఈ మన టీవీ షోస్ ఎక్కువై తల్లిదండ్రులందరూ కూడా బాధ్యత వచ్చింది, ఏంటంటే మనం కూడా పిల్లలకి ఛానల్ పంపిద్దాంలే అంటే కనబడతారని కాదు, టీవీలో పాడాలి అంటే ఒక డిసిప్లిన్ ఉండాలి, కృషి చేయాలి, సాధన చేయాలి, గురుముఖంగా ప్రాక్టీస్ చేయాలి అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇంకా వారు ప్రాక్టీస్ చేయడం స్క్రూటిల్ చేస్తారు. స్క్రూటిల్లోనే చాలా మంది మళ్ళీ రండి అని అంటారు. ఎందుకంటే మళ్ళీ రావడం అంటే అర్థం మళ్ళీ ప్రాక్టీస్ అట్లా. దానివల్ల ఏమైందంటే గాయని గాయకులు ఎక్కువయ్యారు, పాటలు ఎక్కువయ్యాయి, సో అన్ని రకాలుగా పబ్లిసిటీ కానీ పాటలు కానీ డయాస్ కానీ అన్ని రకాల కూడా సౌకర్యాలు కుదిరాయి. సో ఏమీ లేని టైంలో కూడా ఒక శ్రీకాకుళం జిల్లా నుంచి
చెన్నై వెళ్ళి హైదరాబాద్ వచ్చి సో పెద్ద పెద్ద వాళ్ళతో పనిచేసి సో ఇంత గొప్ప అవకాశం మీరు ఒక యూనివర్సిటీ కూడా పెట్టా మ్యూజిక్ని అందిద్దామని ఇన్ని ఆపర్చునిటీస్ ఉండి మీరు ఎన్నో సాంగ్స్ పాడారు కదా సో ఈ మధ్య ఆ జర్నీలో మీకు నాగేశ్వరరావు గారికి ఉన్న సాన్నిహిత్యం అండి ఇంకా అది నేను చెప్పలేనండి ఎందుకంటే చెప్తే అదేదో గొప్పగా చెప్పినట్టుంటుంది అది అందరికీ తెలిసిందే ఆయన మాత్రం నేను ఆయనకి జీవితంలో రుణం ఉండిపోతుంది ఆయన విషయంలో మాత్రం ఆయన ఎవరికి ఏం చేశారో కానీ నాకు మాత్రం నేను ఒకరోజు వేదన చెందాను ఆయన దగ్గరికి వచ్చి అవును ఆగండి ఒక్క నిమిషం ఆయన కోసం చెప్పే ముందు ఆయనతో మీకు ఇష్టమైన పాటని ఏదైనా ఘంటసాల గారి కాంబినేషన్లో కానీ ఏదైనా కాంబినేషన్లో ఓకే ఒక మంచి పాట ప్లే చేసి ఆయన కోసం చెప్పు అనురాగమయి రావే రాగమయి రావే నీలాల గగనాన నిండిన వెన్నెల నీలాల గగనాన నిండిన వెన్నెల నీ చిరునూల కళ కళలాడగా రాగమయి రావే అనురాగమయి రావే సో చెప్పండి ఇప్పుడు ఆయనకి మీకు ఉన్న సాన్నిహిత్యం ఏంటి ఘంటసాల గారి కళాశాల పెడదాం పెడదాం పెడదామని 2001 నుంచి 9 సంవత్సరాలుగా హైదరాబాద్లో తిరిగి 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 విజిబుల్ ఇన్విజిబుల్ అని 2 పదాలు పెట్టుకున్నాను దృశ్య అదృశ్యంగానే అదృశ్యంగానే సంకల్పాన్ని 9 సంవత్సరాలు కొనసాగించాను 2001 పుస్తకాలు ముద్రణ చేశాం ఘంటసాల గారు ఘంటసాల సంగీత కళాశాల ఘంటసాల సంగీత కళాశాల ఘంటసాల సంగీత ఘంటసాల సంగీతమే ఆ కళాశాల నేర్పించారు ఓకే సంగీత కళాశాల ఒక ఘంటసాల అని అర్థం వచ్చేటట్టు ఘంటసాల సంగీత కళాశాల పుస్తకాలు 24 పుస్తకాలు అంటే గాయనీ గాయకులకి ఎక్కడ ఆపాలి ఎక్కడ ఇన్స్ట్రుమెంట్ వస్తుంది ఎక్కడ ఆపాలి ఎక్కడ పల్లవి చరణాలు ఎన్ని ఇవన్నీ కూడాను కరెక్ట్గా ఇలా చూస్తూ ఓకే అవి చూసి పాడాలి అవి ఉపయోగపడాలి ఓకే ఆ సాహిత్యం అటువంటి గొప్ప రచయితలు రాసినటువంటి సాహిత్యం అది స్టోర్ చేస్తే అది కూడా చిన్న చిన్న పుస్తకాల్లో ఇస్తే ఈజీగా క్యారెట్ ఈజీ ఇలా ఇలా పట్టుకొని ఇలాగా పట్టుకొని దగ్గరగా పాటను చూసి అవలీలగా పాడేటటువంటి విధంగా ఇందుకు ఇంత పుస్తకాలు పెట్టామనుకోండి వాళ్ళు పట్టుకొని పాడలేరు అని ముందుగా గాయకుడిగా ముందు నేనే ఎక్స్పెరిమెంట్ నేను దాన్ని పట్టుకొని పాడగలనా లేదా అంత బరువు ఉంటుంది ఇప్పుడు బరువు ఈజీగా ఉండాలి అలా పెట్టుకోవాలి పెట్టుకుంటే ఇది చాలు తప్పు పాడకుండా ఉండడానికి సహాయపడాలి ఇన్స్ట్రుమెంట్ వచ్చేటప్పుడు దాని ఇండికేషన్ అంతా ఉంటుంది అలా తయారు చేసాం తయారు చేసి చేసి కాలేజీ పెడదాం పెడదాం అని అనుకుంటే కాలేజీ పెట్టడం అంటే అంత ఈజీ కాదు బిల్డింగ్ దొరకాలి తర్వాత బిల్డింగ్లో సినిమా పాటలకి కాలేజీ ఏమిటండి ఎవరు చెప్పినా నవ్వుతారు ఇంకా ఏమిటి దానికి అసలు సినిమా సంగీతంకి కాలేజీ అలా కాకుండా ఘంటసాల గారు 658 పిక్చర్స్లో పాడారు 1944 నుంచి 74 తన ప్రస్థానంలో 45 స్వర్గసీమ నుంచి ఆయన సినిమా సంగీతం స్టార్ట్ చేశారు 1945 నుంచి 74 వరకు అయితే
మధ్య మధ్యలో ఆయన సినిమాకు కాకుండా ప్రైవేట్ గీతాలు పద్యాలు చాలా పాడారు. అవన్నీ కలిపి లలిత సంగీత బాణి అంటే ప్రైవేట్ సినిమా కాకుండా ప్రైవేట్గా పాడేవన్నీ కూడాను ఒక కోర్సు కింద తీసుకున్నాం. ఓకే, ఆ కోర్సు ఏ యూనివర్సిటీ అయినా లలిత సంగీతానికి అవకాశం ఉంది అని చెప్పడంతో అది పట్టుకొని వెళ్ళి ఏన్నారు కదా కూర్చున్నాను. కూర్చుంటే నేను ఆయన అన్ని అడిగారు, నీకెందుకు ఈ భావన వచ్చింది ఏమిటి అని. సార్ ఇలా ఉంది, నాకు ఎఫిలియేషన్ దొరకడం అంటే ఘంటసాల గారు సినిమా గాయకుడు కదయ్యా, ఎంతమంది గాయకులు ఆయనకి కానీ ఇచ్చున్నావంటే మిగతా వారికి కూడా ఇవ్వాలి, మీకు ఏదైనా హెల్ప్ చేస్తాను కానీ ఈ పని నాకు పెట్టకని ఎంతమంది విసిలు చెప్పారు. అప్పుడు ఆయనకి ఈ విషయం చెప్తే ఆయన నవ్వి, శరత్ చంద్ర నేను నారాయణ రెడ్డి గారు జీవించి ఉన్నంతకాలం మీ సర్టిఫికేట్ మీద నేను మీ ఇద్దరం సంతకాలు పెడతామని చెప్పాను. మీకు అదే యూనివర్సిటీ అని చెప్పాడు ఆయన. నువ్వు ఎక్కడ కాలేజీ నడిపితే అక్కడికి వస్తామని చెప్పాను. అక్షరాల ఆగస్టు 30వ తేదీ 2009లో చిక్కడపల్లి హైదరాబాద్ నడి బొడ్డున ఆయన వచ్చి 2-3 గంటలు ఉండి ఆయన ప్రతిదీ నేర్చుకోవాలని తపన ఎక్కువ. ఆయన ఏం చేస్తున్నావు అని చెప్పి అన్ని అడిగితే నాకు ఈ పుస్తకాలు కావాలయ్యా అంటే 24 పుస్తకాలు ఆయన చేతికి ఇచ్చి అవన్నీ చూసి కాలేజీ ప్రారంభించారు. ఆయన వచ్చి ఆయనతో పాటు నారాయణ రెడ్డి గారు వచ్చారు, ఇద్దరూ కలిపి కాలేజీని ప్రారంభించారు. ఇంకా దానికి అలా కాలేజీ ప్రారంభించిన ఇమీడియట్గా నేను 2వ అది షడ్జిమం. ఓకే, అంటే షడ్జిమం ఇది హైదరాబాద్ ఇండికేషన్ షడ్జిమం. ఇలా 7 కాలేజీలు స్థాపించడానికి కారకులయ్యారు ఆయన. 2వ కాలేజీ రిషభం వైజాగ్, 3వ కాలేజీ ఏలూరు గాంధారం, మధ్యమం అందులో సరిగమ్మ మహబూబ్నగర్ అది మీరు అన్నారు కదా, సప్త కాలేజీలు మధ్యమం మహబూబ్నగర్, పంచమం తిరుపతి, దైవతం గుంటూరు, నిషాదం వరంగల్. రాష్ట్రాలని కాదు కదా, మనకి బాధ్యత తెలుగు భాష. ఇన్ని రాష్ట్రాల ముక్కలు ముక్కలు అయిపోయినా పర్లేదు, భాష ఒకటేగా కాబట్టి మన పుస్తకాలు ముక్కలు చేసుకోవక్కర్లేదు, నాకు ఆ గ్యారంటీ ఉంది. ఆ వేదిక అనే కోర్సులో సినిమా సంగీతం సంబంధించి ఉంటుంది, వాహిని లలిత సంగీతం ఉంటుంది, విపంచి శాస్త్రీయ సంగీతం ఉంటుంది, రాగిణి వాద్య సంగీతం ఉంటుంది, సురభి పద్య సంగీతం ఉంటుంది. అంటే ఏంటి ఇవన్నీ డిఫరెంట్? ఇవన్నీ కోర్సులు. కోర్సులు ఓకే, రకరకాల అంటే అదే సంగీతంలో ఈ డిఫరెంట్ 7 కోర్సులు ఉంటేనే కదా యూనివర్సిటీ పెట్టాలని. దాని నుంచి ఎందుకు అంటే నాగేశ్వర గారు ఏం చెప్పారంటే ఎందుకయ్యా నీకు నువ్వే యూనివర్సిటీ అయిపోకూడదు, ఆయన ఇలాగే మాట్లాడతారు, నువ్వే యూనివర్సిటీ చేసుకో. అప్పుడు ఘంటసాల వెంకటేశ్వరరావు విశ్వకళా పరిషత్ అన్నట్టు ఆయన అలా పెట్టుకోమని ప్రోత్సాహం అందించారు. ఆయన చెప్పడంతో మరి యూనివర్సిటీ అనగానే కోర్సెస్ ఉండాలి, అందుకు 7 డిజైన్ చేసాం. 7 డిజైన్ చేసి ఇక దాన్ని అన్ని విధాలుగా డిప్లొమా కోర్సులు పెట్టాం. కోర్సులు పెడితే యూనివర్సిటీలా అనిపించాలంటే వేదిక మీద ఎట్లా ఏం చేయాలి అంటే దానికి కాన్వకేషన్ ఏర్పాటు చేశాం 1 ఇయర్. దానికి అక్కినేని నాగేశ్వరరావు గారు, నారాయణ రెడ్డి గారు వారు రావడం, వివిధ యూనివర్సిటీస్ విసిలు రావటం, మంచి మంచి సంగీతజ్ఞులు రావటం, వారందరి చేతుల మీదుగా స్టూడెంట్స్ అందరు 1 ఇయర్ వాటిని బ్రహ్మాండంగా సాధన చేస్తూ లలిత సంగీతం ఘంటసాల గారిది పాటలు అన్నీ కూడా సంక్షిప్తంగా తయారు చేసి డిప్లొమా ఇవ్వడం జరిగింది. 7 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు ఇది వ్యవధి, పిల్లలకు కాదు కోర్సులు పెద్దవాళ్ళకి, అది ముఖ్యమైనటువంటి. ఇందులో ఘంటసాల గారు చిన్నపిల్లలు ఎవరు రారు, సో పెద్దవాళ్ళకు కూడా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అంటే పెద్దవాళ్ళకి ఇష్టం కాబట్టి పిల్లల్ని తీసుకురావటం, ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేయటం. మా పేరెంట్స్ ఈ పాటలంటే పడి చచ్చిపోతున్నారే, అసలు ఏం పాటలు ఇవి, అవి గొప్పవి కాకపోతే వీళ్ళు ఎందుకు ఇలా అవుతారు, కాబట్టి మనం కూడా ఫాలో అవ్వాలి అని చెప్పి కొంతమంది పిల్లలు చిన్నపిల్లల వయసులో ఉన్నప్పుడే
ఆ పాటల కోసం వెళ్ళడం, అలాగే టీవీలో వచ్చే ఈ కార్యక్రమాల వల్ల పాడాలనే కోరిక రావడంతో ఇది పాత పాటల యొక్క ఆ సాహిత్యం సంగీతం మరింత పెరిగింది ఆదరణ. ఓకే, సో మీకు ముఖ్యంగా మీరు ఇప్పుడు అమెరికాలో ఈ పర్యటన మీ ఉద్దేశం ఏంటి ప్రధానంగా? నా ఉద్దేశం ఒకటే, ఏమిటంటే ఇక్కడ కూడా అంతర్జాతీయంగా ఒక సంస్థని, అంటే మొబైలింగ్ సంస్థ అంటే ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్లు పెట్టేసి ఆన్లైన్ కొంతమందికైనా ఉపయోగపడాలి. అవును, ఇంత దూరంలో ఉన్నటువంటి వారు అయ్యో మనం కూడా ఈ వయసు ఎక్కువైపోయినా ఈ పాటలు అంటే నేర్చుకుంటే బాగున్నాం, ప్రదర్శనలు ఇస్తే బాగున్నాం సరదాగా, అదేం ప్రొఫెషనల్ కాదు, మన పిల్లలకు కూడా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ గా నేర్పిస్తే బాగున్ను. అంటే సినిమాలో పాడాలని కాకపోయినా వాళ్ళకి హ్యాబిట్ లేదా సినిమాలో పాడాలని కోరికలు ఇందులో నుంచి రావు. ఇందులో నుంచి అది ఆ సెక్షన్ ఆ వర్గం వేరు. ఓకే, ఇది ఏంటంటే వేదిక, వేదిక మీదే 10 మంది గ్యాదరింగ్ అయ్యేటప్పుడు మన సంస్కృతి ఒక్కసారిగా టాప్ టు బాటమ్. ఓకే, అంటే ఏజ్ పర్సన్ ఒకరు తన మనవడు కానీ మనవరాలు కానీ స్టేజ్ మీద ఒక పద్యం పాడుతుంటే సంతోషపడిపోవడం, ఒక పాట పాడుతుంటే సంతోషపడిపోవడం, అట్లా జరుగుతుంటే దానికి కారణం నేర్పించేటువంటి విధానం. ఓకే, అలా ఇక్కడ తెలుగు వెళ్ళి వచ్చే వాళ్ళందరూ కూడా చాలా ఆదరణ ఉంది అమెరికాలో నిజంగా అని చెప్తూ ఉండడం వల్ల సరే మనం కూడా వెళ్తే చాలా మందికి మనం చేసే కృషి ఏమిటో వారికి అందితే వారు కూడా హ్యాపీ అవుతారు కదా. ఎస్ అబ్సల్యూట్లీ. కమర్షియల్ ఆర్ట్ అయితే దానికి ఎక్స్పెక్ట్ చేయాలి, ఏంటి అమ్మో అక్కడ మనం షైన్ అవుతావా లేదో అంటారు, ఈ షైన్ లేదు మామూలు. మనకు కావాల్సింది ఏంటంటే టార్గెట్ ఏంటంటే ఘంటసాల గారి పాటలు పద్యాలు తెలుగు భాషకి 56 అక్షరాలు ప్రింటెడ్ వాటిని మనం తీసుకెళ్ళగలమా లేదా, దానికి ఒక కారకులం అవుతామా లేదా అనే దానితో ఒక ఇన్స్ట్రుమెంట్గా మనం సాధన చేసి రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది మనకి ప్రోత్సహించటం, వారి ద్వారా పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థల ద్వారా ఎన్నో కార్యక్రమాలు నాకు ఎదురవ్వటం, నా వా ద్వారా ఎంతో మంది లబ్ధి పొందితే చాలా సంతోషంగా భావిస్తున్నాను. నైస్ అండి. ఇప్పుడు మీకు ఇండస్ట్రీలో నాగేశ్వరరావు గారిని మనం ఒక గాడ్ ఫాదర్గా మీకు భావించవచ్చా? మరి ఇప్పుడు నాగార్జున గారు ఎప్పుడైనా మీరు కలిస్తే ఆయన ఆయన ఆల్రెడీ వాళ్ళ ఫాదర్తో ఉన్న సాన్నిధ్యం ఆయనకి తెలుసు కనుక ఈయన ఎలా రిసీవ్ చేసుకుంటారు ఎప్పుడైనా? ఆయన రిసీవ్ చేసి ఒకసారి నాగేశ్వరరావు గారు నేను ఆ ఇంట్లో 1-3 గంటలు మాట్లాడేసుకుంటున్నాం. ఏం మాట్లాడుకుంటామని ఆయన మొత్తం ఎక్కడ కీలుగుర్రం దగ్గర నుంచి చెప్పుకొస్తున్నారు. ఆ రోజుల్లో ఎలాగ ఆయన కష్టపడేవారు, ఆయన ఘంటసాల గారితో నాకు ఎక్కువ ఏంటంటే ఇంట్రెస్ట్ అని ఘంటసాల గారు నీ గురువు కోసం చెప్తాను రావాయా కూర్చో అని చెప్పి ఒకరోజంతా ఆయన ఈయన సాధన చేస్తున్నప్పుడు కూర్చొని చెప్పడం జరిగింది. జరుగుతూ ఉన్నప్పుడు భోజనంకి ఆయన చాలా టైం నాగార్జున గారు లోపలికి వచ్చిన డాడీ ఏంటి భోజనంకి రాలేదని తలుపు తీసి వచ్చారు. వచ్చేసరికి ఇటువంటి గొప్పగా వచ్చినటువంటి ఒక వ్యక్తి ఉండొచ్చు ఆయనతో ఇంత టైము మైమర్చి మాట్లాడుతున్నారంటే ఏదో పాత ప్రొడ్యూసర్ ఎవరో డైరెక్టర్ వచ్చి ఉంటారేమో వీరు వీరు మాట్లాడుకుంటే నేను ఆయన ఆశ్చర్యపోయాడు. డాడీ మీరు భోజనం ఏమిటంటే వస్తాను రా ఈయనతో మాట్లాడి ఈయన పంపించి వస్తాను. ఎవరు ఈయన? ఈయన ఘంటసాల ఆరాధకుడు రా, అందుకే కొద్దిగా ఆయనతో మాట్లాడుతున్నాను. ఓహో, అంతే మా ఇద్దరికి ఏం పరిచయం లేదు, ప్రోగ్రామ్స్ కానీ అలా అని అంత పరిచయం వాళ్ళ ఇంటితో ఉందని నేను ఇప్పుడు కూడా వారిని. సో మీ సాన్నిహిత్యం అనేది నాగేశ్వరరావు గారి వరకు మాత్రం? అంతవరకే, అంతవరకు కుటుంబం. ఆయన ప్రతి ప్రోగ్రాంకి రావటం, మళ్ళీ నాకు నేను చెప్పిన వరకు ఆయన ఉండి ఆ పాటలు ఆస్వాదించి ఆయన ముందే చెప్పేవారు ఈ పాటలు నాకు చాలా ఇష్టం అని అంటే ఆ పాటల వరకు పాడి అక్కడ ఆయన ఏం చెయ్యాలో అది చేసి బయలుదేరేవారు. నేను వచ్చి ఏం చేయాలి సర్టిఫికేట్లు ఇవ్వాలి. ఓకే, అంతే తప్ప అదనంగా ఏం గొప్పవారు మాతో పాటు నారాయణ రెడ్డి గారు కూడా అలా గొప్పవాళ్ళంతా. సో మీకు ఈ సంగీత కళాశాలలో ఎటువంటి ఫలితాన్ని సాటిస్ఫాక్షన్ మీకు అందించారు? ఫలితాన్ని అంటే ఒక వర్గం వరకే
మనం సంగీతం పిల్లలే నేర్చుకోవాలేమో, పాటలు ఇంతవరకే నేర్చుకోవాలేమో, మనకి ఏజ్ అయిపోయింది కదా, మన పాటలు ఎవడు వింటాడు, అసలు మన గాత్రాలు ఎలా ఉంటాయో అనేటువంటి అనుమానం, సిగ్గు ఎప్పుడైతే మనిషిలో ఉందో అది తొలగించాం దీని ద్వారా. ఎందుకంటే గాత్ర పరీక్ష అని పెట్టా. గాత్ర పరీక్ష ఏమిటి అని అనుకున్నారు. గాత్ర పరీక్ష పెట్టేటప్పటికి అందరూ వచ్చి గాత్రాన్ని పరీక్షించుకున్నారు. మీ గొంతులో ఇటువంటి మాధుర్యం పలుకుతుంది, పలకబోతుంది, పలకదు అని చెప్పడం అన్నమాట. పలకదు అని చెప్పడంలో వాళ్ళు నిరాశపడరు. ఎందుకంటే పలుకుతుందేమో అంటే దాన్ని మనం ఎందుకు ఆశ పెట్టడం, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. అయితే ఇంత ఏజ్ అయిపోయింది, 60 అయిపోయిందండి, 60 దాటిపోయినా పలుకుతుంది. ఎందుకంటే మహాగాయకులు ఉన్నారు, ఆఖరి క్షణాల వరకు వాళ్ళు పాడి ఉన్నారు. గతించిన వాళ్ళందరూ కూడా ఎవరు కూడా మంచాన పెట్టి గతించలేదండి, పాడుతూ పాడుతూ మంచి గాత్రంతోనే చనిపోయారు. కాబట్టి గాత్ర సాధన సాధనే. మ్యూజిక్ డివైన్ అంటారు, నేనంటాను గాత్రం వాయిస్ డివైన్ అంటారు. మీ గాత్రం మాకు రాదు, మా గాత్రం అలాగే. ఆయన గాత్రం ఎలాగైతే ప్రజ్వలిపోయిందో, ఆయన పాటలు పాడుతున్నప్పుడు ఫీల్ అయిపోతారు ఘంటసాల గారే, నేను పాడుతున్నా నేనే ఘంటసాల అని. అలా కాదు, ఆయనకు ఒక వరవడు ఉంది, ఒక స్క్రిప్ట్ ఉంది, దాన్ని మేము తీసుకున్నాం. ఘంటసాల గారు లాగే పాడడం అనేది ఆ జీవితంలో ఎవరు ప్రాక్టీస్ చేసినా రాదు. రాని దానికోసం సాధన చేయడం కూడా తప్పే. కానీ ఆయనకు స్కూల్ ఉంది, ఇప్పుడు గమనం ఉంది, ఆ గమనాన్ని మనం పాట మీద అప్లై చేయడం, ఆ వర్డ్స్ మీద అప్లై చేయడం. ఇప్పుడు మీరు ఎవరైనా పాట ఇచ్చారనుకోండి, ఆ పాట ఇస్తే ఆ పాట యొక్క భావాన్ని చూసి ఆ భావంకి తగ్గట్టుగా స్వరకల్పన చేసి పాడితే, సార్ నా పాట కూడా ఘంటసాల గారు పాడినట్టు ఉంది సార్ అన్నారు. ఏంటి కారణం అంటారు, ఏం ఘంటసాల గారు ఇమిటేట్ చేయడానికి ఒక పాట ఉండాలి. పాట ఉంటే పోనీ ఇమిటేట్ చేస్తాం. ఇమిటేషన్ ఎంతవరకు చేస్తారండి, ఒక ఒక పల్లవ వరకు చేస్తారు, ఒక చరణం చేస్తే చేయొచ్చు, రెండో చరణం నుంచి తెలిసిపోతుంది. కాదు, మీరు అందులో ప్రధానంగా 3-4-5 గంటల ప్రదర్శనలు అంటే కనీసం ఒక చిన్న బ్రేక్ కూడా లేకుండా ఒక్కరే అలా పాటలు పాడటం, అది నేటి తరం అయితే నేను చూడలేదు. ఎందుకంటే 2-3 సాంగ్స్, 4 పాడేసరికి వాళ్ళకి ఇంకా త్రోట్ పోయి సహకరించగా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరే మ్యూజిక్ ప్లే చేసుకుంటూ అన్ని గంటలు ఎలా పాడగలుగుతారు అంటే అసలు నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. అన్ని గంటలు అంటే మీరు నవ్వుతారేమో, ఒక మాట చెప్పేస్తున్నాను ఓపెన్ గా, ఇది నెట్వర్క్స్ అంతే. నేను ఓన్లీ బాడీ, గురుగారు వస్తారు 4G నెట్ కనెక్ట్ అయిపోయినట్టు అంతే. దానికి నేనే అని అనుకుంటే 10 నిమిషాలు కూడా పాడలేను. ఓకే, తవ్వదు, నా చేతిలో లేదు ఇన్స్ట్రుమెంట్ కూడా. ఇది ఇన్స్ట్రుమెంట్ వాయిస్తూ పాట పాడి అలా వెళ్తున్నాలంటే ఎంత కాన్సన్ట్రేట్ చేయాలి ఈ రోజుల్లో. ఆయన మీలో వచ్చి ప్రవేశిస్తారంట అంతే. ఎందుకంటే ఆయనకు బాధ్యత ఉందిగా, ఆయన పాటే పాడేది. ఆయన పాట 10 కాలాల పాటు ముందుకు తీసుకువెళ్తున్నాను కాబట్టి ఆయన ఆశీస్సులు 100% అయ్యోయ్యో ఇక్కడ కూడా వీడి కచేరి ఇచ్చేస్తున్నాడు, అయ్యో ఏ ఇబ్బంది పడతాడని ఆయన రెడీగానే ఉంటారు ఆయన. అందుకే అది ఇందులో ఇంకో విషయం ఏంటంటే, బోమని అన్ని సౌండ్ ఇచ్చి ఒకటే వాయిస్ ఇచ్చి పాడేటువంటి పాటలు కావు అవి. ఏ ఇయర్లో ఆయన వాయిస్ ఎలా ఉండేదో, ఎంత సౌండ్ ప్రొడ్యూస్ అయ్యేదో ఆ సాహిత్యం మీద దాన్ని సాధన చేశాం అంతే తప్ప దానిలాగా ఆయనలాగే అనడం అంటే కాదు. సూపర్. అసలు అంటే ఇయర్ బై ఇయర్, ఎందుకంటే ఆయన వాయిస్ లు ఒక్కొక్క టర్మ్ లో మారాయి. ఎవరికైనా సహజమే కూడా, అంటే మీరు ఆయన ఒక ఆరాధ్య దైవంగా భావించారు కాబట్టి. అందుకే నేను గాయకుడు కనుక నేను చెప్పడానికి నాకు మనసు రాదు. ఎందుకంటే గాయకుడు అనేది కొంతవరకే బ్రతకడానికో లేకపోతే భక్తి కోసం సంగీతం, అది ఇది అది కాదు. ఆయన ఆరాధించేటప్పుడు ఆయన మొత్తం పాటలు కానీ పద్యాలు కానీ నవరసాలు ఎలా పలుకుతారు, ఏ పదాన్ని ఎలా విరిస్తే అనేది గొప్ప పైన కఠిన మని పించును, లోన వెన్న కనిపించును, పైన
కఠినమనిపించును లోన వెన్న కనిపించును జీవమున్న మనిషి కన్న శిలలే నయమనిపించును ఈ నల్ల నిరాలలో ఏ కన్నులు దాగెను ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెను వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ అండి. అసలు మీరు ఏ పాట పాడినా ఎంత అద్భుతంగా ఉంటుందంటే అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది నాకైతే తెలియట్లే. సో మెయిన్ మీరు ఈ ట్రిప్లో అమెరికాలో సో ఎటువంటి ఇక్కడ ఎన్ఆర్ఐస్ని ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించుకున్నారు క్విక్గా? ఇక్కడ ఘంటసాల గారి యొక్క భగవద్గీత శ్లోకాలు 108 శ్లోకాలు 701 శ్లోకాల్లో నుంచి ఎసెన్స్ని తీసుకొని 108 ఆయన 47 రాగాల్లో మనకు అందించారు. అయితే భగవద్గీత జనరల్గా మనకు వినిపించడానికి గంధర్వులు అందించినటువంటి భగవద్గీత అనుకుంటాం మనం. ఆ భగవద్గీతని అలాగే కాకుండా ప్రతి ఒక్కరూ ఆ శ్లోకాలు నేర్చుకోవడానికి ఆ స్వరం ఏ విధంగా ఉందో దాన్ని రాగయుక్తంగా విశ్లేషణాత్మకంగా వాటిని నేర్పించి సో వర్క్షాప్ని కండక్ట్ చేయడం. అలాగే అన్నమాచార్య కీర్తనలు ఘంటసాలగా కండక్ట్ చేస్తే ఆయన స్వరం కలిపి స్వరకల్పన చేస్తే ఎలా ఉంటాయని వరప్రసాద రెడ్డి గారు పద్మభూషణ్ వారి ఎంకరేజ్మెంట్తో చేశాను. వాటిని కూడా నోట్స్ నోటేషన్తో నేర్పించాలని. ఇక అన్నిటికంటే మన దైనందిన జీవితంలో జీవిత సత్యాలకు కావాల్సినటువంటి నీతి పద్యాలు, నీతి శతకాలు, ఫర్ ఎగ్జాంపుల్ వేమన గారి పద్యాలు ఒక ఇంచుమించుగా ఎన్నో అవి కంపోజ్ చేసి వాటి తెలుగు భాషకి అర్థం పట్టేలా సో ఈ వర్క్షాప్ కి ఎవరైనా కావాలనుకుంటే వారి సిటీస్ లో సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నంబర్ చెప్పండి. నా ఈమెయిల్ ఐడి sharath.gmr@gmail.com. మరొకసారి sharath.sharath.gmr@gmail.com. ఓకే, ఈ లోకల్ గా అందుబాటులో ఉన్న నెంబరు 6466442890. మరొకసారి 6466442890. థ్యాంక్ యూ శరత్చంద్ర గారు వచ్చి మా స్టూడియోలో పాల్గొని ఘంటసార గారి గానామృతాన్ని మా ప్రేక్షకులందరికీ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా మా ప్రేక్షకుల కోసం మీ మెసేజ్. ప్రతిరోజు ఎన్ఆర్ఐస్ ఇక్కడ వారి తెలుగు వాళ్ళందరికీ కోసం కూడా మన టీవీ 5 నుంచి గంధర్వ గానం అనేటువంటి గొప్ప కార్యక్రమం తలపెట్టారు. అందులో సోమవారం, బుధవారం, శుక్రవారం ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కొక్క రచయిత కోసం ఘంటసాల గారి గాత్రంకు ఉన్నటువంటి సంబంధాన్ని వివరిస్తూ మంచి మంచి పాటలు వినిపించడానికి మేము ముందున్నాం. మీరు ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలను తిలకించి మాకు ఆశీస్సులు అందజేస్తారని కోరుకుంటున్నాం. తెలుగు భాష ఉన్నంతకాలం ఘంటసాల గారి పాట ఉంటుంది. తెలుగు భాషకు వరం ఘంటసాల స్వరం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో శరత్ చంద్ర గారు ఈరోజు ఘంటసాల గానామృతాన్ని మనందరికీ కూడా అందించారు. సో ఎన్ఆర్ఐస్లో ప్రత్యేకంగా ఇక్కడ కూడా ఘంటసాల గానాన్ని విస్తరించే ప్రయత్నంలో ఈ అమెరికా పర్యటనకు రావడం జరిగింది. సో తన అనుగుణంగా ఇక్కడ మరిన్ని కార్యక్రమాలు, వర్క్షాప్స్ నిర్వహించి ఇక్కడ ఈ ఘంటసాల గానామృతాన్ని కాలేజెస్ని, యూనివర్సిటీస్ని అమెరికాలో కూడా విస్తరించి మరింత తెలుగు భాషకి, తెలుగు సంస్కృతిని మరింత బలపడే విధంగా తన వంతు కృషి చేస్తానని ఆయన మాటల్లో తెలియపరచడం జరిగింది. దిస్ ఇస్ సింహ సైనింగ్ ఆఫ్.